యుగమనే మనం చాలా గొప్పలు చెప్పుకుంటూ ఉన్నాం కానీ మహిళల విషయంలో రాతి యుగంలో కూడా లేనటువంటి అద్వానమైనటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవాల బర్నింగ్ టాపిక్ అంటూ ఏదైనా ఉందంటే సోషల్ మీడియాలో మహిళల పట్ల ముకారాలు లకారాల తిట్లు అక్రమ సంబంధాల కట్టుకదల గాలి కబుర్లు చాలా హీనాతిహీనమైనటువంటి అశ్లీల పోస్టులు ఇప్పటిదాకా భ్రూణ హత్యలు చూసాం వరకట్న హత్యలు చూసాం యాసిడ్ దాడులు చూసాం ఇప్పుడు కళ్ళ ముందు సోషల్ మీడియా హత్యలు చూస్తూ ఉన్నాం సెలబ్రిటీల పట్ల సోషల్ మీడియా పైచ్యాన్ని సమాజం ఇక భరించలేకపోతుంది ప్రధానంగా రాజకీయాల్లో ఉండేటటువంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండే మహిళలు లేకపోతే రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి కుటుంబాల్లో ఉండేటటువంటి మహిళలు అదే విధంగా సినిమా ఆర్టిస్టులు మీడియాల్లో ఉండేటటువంటి జర్నలిస్టులు వీళ్ళపైన జరుగుతున్నటువంటి ట్రోలింగ్స్ పోస్టింగ్స్ చూస్తే నిజంగా చాలా వికారమైనటువంటి పరిస్థితుల్ని అసలు వికృతమైనటువంటి ఇంత మనుషులు వికృతంగా ఎలా ఉన్నారు అనేటటువంటిది అర్థం కానటువంటి పరిస్థితి రాజకీయాలకు సంబంధించినటువంటి వాళ్ళ అభిప్రాయాలను రాజకీయంగా దాడి చేయొచ్చు మీరు చాలా మార్గాలు ఉంటాయి తెలుగులో పదునైన పదాలు చాలా ఉన్నాయి ఎండగొట్టొచ్చు విమర్శించొచ్చు లేకపోతే ఇంకా అనేక రకాలుగా మాట్లాడొచ్చు కానీ ఒక నాయకుడిని కించపరచడానికి వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి మహిళల్ని అసలు ఏ మాత్రం సంబంధం లేనటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఈ రోజున పోస్టింగ్స్ పెడుతున్నారు అంటే ఎక్కడికి వెళ్తున్నాం మనం అనేది ఆలోచించుకోవాలి మీకు ముఖ్యమంత్రి గారి జగన్ మోహన్ రెడ్డి గారి పాలన నచ్చకపోతే మీకు అనేక మార్గాలు ఉన్నాయి మాట్లాడడానికి కానీ వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి మహిళలకు సంబంధించినటువంటి ఇష్టానుసారంగా పోస్టులు పెట్టడం ఇది ఎంతవరకు సమంజసం ప్రధానంగా మహిళల మీద పోస్టులు పెట్టడం ఇది ఒక కొత్త సాంప్రదాయం సోషల్ మీడియాలో మగవాళ్ళ పైచ్యాన్ని వాళ్ళ పిరికితనాన్ని మనం ఇప్పటిదాకా చూస్తూ ఉన్నాం కానీ మహిళలు కూడా ఈ మధ్య జగన్ గారి కుటుంబంలో ఉన్నటువంటి మహిళల మీద అసలు చెప్పలేనటువంటి రీతిలో చూడలేనటువంటి పోస్టింగులు పెట్టినటువంటి వ్యక్తి ఎవరు ఈ శ్వేతా చౌదరి కాదా స్వాతి రెడ్డి అనేటటువంటి పేరుతోటి యూకేలో ఉంటూ ఒక మహిళగా అంత దారుణమైనటువంటి పోస్టింగులు పెడితే ఆమె భుజం తట్టి చంద్రబాబు గారి వాళ్ళ మద్దతు ఇస్తే మనం ఏం సంకేతం ఇస్తున్నాము అంటే ఒక రకంగా సోషల్ మీడియాలో ఒక జుగుప్సాకరమైనటువంటి యుద్ధానికి కాలు దువ్వుతున్నటువంటి వాళ్ళని గోహెడ్ అని వాళ్ళకి మద్దతు ఇచ్చి భుజం మీద భుజం తట్టి ప్రోత్సహించడం అంటే మీ పార్టీ నాయకురాలైతే అట్లనే చేస్తారా మీ పార్టీ నాయకురాలని అట్లనే ప్రోత్సహిస్తారా మీరు మీ కుటుంబంలో మహిళను అవమానించినప్పుడు మీడియా ముందు వెక్కివెక్కి ఏడ్చినప్పుడు రాష్ట్రంలో కొంతమంది చాలామంది బాధపడి ఉంటారు మీకు వచ్చిన కష్టం పగవాడికి కూడా రాకూడదని అనుకుని ఉంటారు కానీ ఇవాళ మీరు చేస్తున్నది ఏంటి ఇవాళ పేరుని దాచేసి శ్వేతా చౌదరి అనేటటువంటి ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త స్వాతి రెడ్డి అనే పేరుతో ఒక ముసుగు వేసుకుని అంత అశ్లీలంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఏముంది చివరికి ఏమైంది ఆమె కూడా సోషల్ మీడియా బాధితురాలిగా ఇవాళ బాధపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కానీ చంద్రబాబు నాయుడు గారిని అడుగుతూ ఉన్నాం మేము రెండు కళ్ళ సిద్ధాంతం అన్నారు సరే అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకున్నారు లేదు కానీ రెండు నాలుకల సిద్ధాంతం రాజకీయ నాయకుల్ని అర్థం చేసుకోగలుగుతారా అర్థం చేసుకోమని అడగొచ్చా రెండు నాలుకలు ఉండొచ్చా మనుషులకి
మనుషులకే ఉండకూడదంటే రాజకీయ నాయకులకి ఎలా ఉంటుంది? రెండు నాలుకల సిద్ధాంతం మీకొచ్చిన మీకొస్తే ఒక కష్టం, పక్క మీ ప్రత్యర్థి పార్టీకి సంబంధించినటువంటి నాయకుడి కుటుంబంలో ఎవరినైనా ఏమైనా అనొచ్చు. మీరు దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు, అది బాధ. సరే, సోషల్ మీడియా ఇట్లా ఉంది అనేటటువంటి దాంతో దాన్ని అర్థం చేసుకుంటే పర్వాలేదు, కానీ దాన్ని సమర్థించడం అనేటటువంటిది ఇది చాలా దూరం వెళ్తుంది అనేటటువంటిది ఒకసారి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా అసలు ఈ సోషల్ మీడియాలో పోస్టుల యుద్ధం ఏమిటి అనేటటువంటిది కూడా మనం ఒకసారి ఆలోచించాలి. ఒకళ్ళు ఒక పోస్టు పెడతా ఉన్నారు, ముందు మహిళలు మహిళల మీద పెట్టడం అనేటటువంటి దాన్ని, అది ఇప్పటికైనా దాన్ని ఆపాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ తన మీద విమర్శలు వచ్చినాయని ఆమె కన్నీరు గార్చడము, దానికి తెలుగుదేశం పార్టీ గగ్గోలు పెట్టడం, మళ్ళీ మహిళా కమిషన్ కూడా మద్దతు పలకాలంట శ్వేతా చౌదరికి వాళ్ళు కోరుతున్నారు. ఇట్లాంటి ద్వంద్వ ప్రమాణాలు అనుసరించవద్దు అనేటటువంటిది రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఒకటి, న్యాయ వ్యవస్థ పోలీసు వ్యవస్థలో కూడా ఒక రివ్యూ జరగాలి ఈ కండిషన్స్ మీద. పోస్టులకు సంబంధించినటువంటి దాంట్లో కఠినంగా ఎందుకు వ్యవహరించలేకపోతున్నారు?